పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఎక్కడా ఒకచోట కుదురుగా ఉండరు. ఇల్లంతా తిరిగేస్తూ చేతికి అందిన వస్తువునల్లా పీకి పడేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చాకులు బ్లేడ్ల వంటి పదునైన వస్తువులతో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు పొరపాటున చర్మంపై తెగిన గాయాలవుతూ ఉంటాయి. గాయాల మూలంగా లేత చర్మం కోసుకుపోయినట్లుగా అయి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఏం చేయాలో, తెగిన గాయాలకు ప్రథమ చికిత్సగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై తెగిన గాయాలైనప్పుడు ముందుగా గాయాల్ని నీరు లేదా సబ్బుతో శుభ్రంగా కడగండి. గాయం చుట్టుపక్కల చర్మంపై తేమ లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి బ్యాండేజీని కట్టండి. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాండేజీని కొంచెం వదులుగానే కట్టాలి. తెగిన గాయం బాగా పెద్దగా ఉన్నప్పుడు, గాజు ముక్క లేదా ఇతర ముక్కలేమైనా గాయానికి అతుక్కుని ఉన్నప్పుడు బలవంతంగా వాటిని తొలగించడానికి ప్రయత్నించవద్దు. అలా అతుక్కుని ఉన్న ముక్కను తొలగిస్తే గాయం తీవ్రంగా మారవచ్చు. గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే గాయపడిన ప్రదేశాన్ని ఛాతీ కన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచండి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయేదాకా ఇలా చేస్తూనే ఉండండి. ఏదైనా మొక్కను గాని జంతు సంబంధ వస్తువులను గాని గాయంపైన పెట్టద్దు. వాటి వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లండి.